నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మనం గోంగూర పండు మిరపకాయ వెల్లుల్లితో మటన్ కర్రీ. మనం ఎన్నోసార్లు గోంగూర మటన్ కర్రీ చేసుకుంటూ ఉంటాం, కాకపోతే మన పండు మిరపకాయ అలాగే వెల్లుల్లి వేసినప్పుడు దాని టేస్ట్ మరింత అద్భుతంగా ఉంటుంది. అయితే నేను ఎప్పుడు గోంగూర మటన్ కర్రీ చేసుకునేవాడిని. నాకు ఒకసారి అమెరికాలో గోంగూర మటన్ కర్రీ పార్టీ ఆర్డర్ వచ్చింది మా రెస్టారెంట్కి. సో నేను ఎంత ట్రై చేసినా గోంగూర దొరకలేదు. మరి ఆ పెళ్ళి ఏదైతే జరుగుతుందో వాళ్ళేమో వాళ్ళ పెళ్ళిల్లో వాళ్ళు గోంగూర మటన్ వడ్డిచ్చారు, అందుకే వాళ్ళ పిల్లల వెడ్డింగ్లో కూడా వాళ్ళు గోంగూర మటన్ కర్రీ చేయాలన్నారు. సో మరి గోంగూర దొరకలేదు, ఏం చేయాలి? వెళ్ళి గోంగూర పచ్చడి ఎదిగితే అప్పుడు నాకు పండు మిరపకాయ గోంగూర పచ్చడి దొరికింది. సో దాంతో నేను ఆ మటన్ కర్రీ చేశాను. అయితే తినేవాళ్ళు జార్లో నుంచి గోంగూర పచ్చడి తీసి దాంతో మటన్ కర్రీ చేశారని ఎవరు అనుకోలేదు. చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. అప్పటి నుంచి మా రెస్టారెంట్లో గోంగూర పండు మిరపకాయతోటి నేను మటన్ కర్రీ చేసి వడ్డించేవాడిని, అందరూ బాగా లైక్ చేసేవాడు. దాన్ని చేయడానికి ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని మన గోంగూర మనకి ఆ పేస్ట్లా చేసి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దీంట్లో వెల్లుల్లి రెబ్బలు అలాగే పండు మిరపకాయలు వేసి, ఈ పండు మిరపకాయలు బాగా ఘాటున్న పండు మిరపకాయలు. సో వీటిని లైట్గా ఇలా వేయించి దీంతో పాటు మన గోంగూర ఆకు, ఇది ఎర్ర గోంగూర. ఈ ఎర్ర గోంగూర చాలామంది ఇష్టపడతారు. ఎర్ర గోంగూరతోటి ముఖ్యంగా పప్పులు కూరలు అన్నీ చేసుకోవడానికి ఎర్ర గోంగూర వాడతారు. మనకి నిలువున్న పచ్చళ్ళు చేసుకోవడానికేమో తెల్ల గోంగూర ఇష్టపడతారు. వీటిని చక్కగా ఇందులో వేసేయండి. ఈ గోంగూరని ఈ వెల్లుల్లిని ఈ విధంగా లైట్గా వేయించేసుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకేంటి, మనకి పేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొకటి, చాలామంది అయ్యో వేయించడం ఎందుకు, మామూలుగా పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు కదా అంటే అలా కాదు. మామూలుగా పేస్ట్ చేసినప్పుడు గోంగూర పేస్ట్ మీకు పర్ఫెక్ట్గా పేస్ట్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో నీళ్లు ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ మనకి పర్ఫెక్ట్గా ఉండదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా అంత ఎక్కువ నీళ్ళు ఉండదు. కాకపోతే కేవలం కొంచెం సేపు దీన్ని ఇలా లైట్గా వేయించేసుకుంటే పేస్ట్ చాలా చక్కగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ ఆకు పేస్ట్ అవుతుంది, కచ్చా పచ్చాగా మన పండు మిరపకాయలు అయ్యేట్టు మనం వేయించుకోవచ్చు. చూడండి, ఎక్కువసేపు కూడా పట్టలేదు, కేవలం 2 నిమిషాల్లో మనకి గోంగూర అంతా ఇలా వేయించేసుకున్నాం. ఇలా ముద్ద అయిన దాన్ని ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ గోంగూరని మనం పేస్ట్ చేసేసి అందులో ఈరోజు ఈ దాన్ని మనం మటన్ పండు మిరపకాయ గోంగూర కర్రీ తయారు చేసుకున్నాం. సో ఈజీగా ఉండడం కోసం నేను మటన్ని ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా కానీ మనకి ఇళ్లలో మటన్ చేసుకుంటాం, ఇంట్లో ఉన్నది ఇద్దరే అనుకోండి, మనం 1 కేజీ మటన్ తెచ్చుకుంటే అదంతా చేసుకొని ఒకే రుచితో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తింటే మనకి ముఖం కొట్టేస్తుంది. అలా ఏం చేయాలంటే మనం కుక్కర్లో ఉడికించుకొని కేజీ దాంట్లో సగం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత రోజు మీరు కావాలంటే 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వేరే రుచులతో, అంటే ఒకరోజు మనం గోంగూర మటన్ కర్రీ చేసుకుంటాం, ఇంకోసారి దోసకాయ మటన్ కర్రీ చేసుకుంటాం, లేకపోతే ఇంకొకసారి మటన్ వేపుడు చేసుకుంటాం, ఒక్కసారి ఉడికించేసి ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేసుకోవచ్చు. ఇది మేము ముఖ్యంగా హోటల్స్లో చేసేటప్పుడు మటన్ని ఆ విధంగా లైట్గా నూనెలో వేయించి తర్వాత దాన్ని స్లోగా కుక్ చేసి సాఫ్ట్గా అయ్యేంతవరకు చేసి తర్వాత పెట్టుకుంటాం, ఆర్డర్లు వచ్చినప్పుడు దానికి తగ్గట్టు. ఇప్పుడు చూడండి, మటన్ రెడీగా ఉంది. మన గోంగూర ఏదైతే ఈరోజు మనం చేస్తున్నామో అది కూడా ఈ విధంగా వేయించి పెట్టేసుకున్నాను, స్టవ్ కూడా కట్టేశాను. దీన్ని లైట్గా పేస్ట్ చేసి తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని ఎలా దీన్ని కాంబినేషన్లో అద్భుతంగా చేయాలో చూద్దాం. మన గోంగూర పేస్ట్ రెడీ చేసుకున్నాం, తర్వాత మనం నూనె వేసేసి దీంట్లో కొంచెం హోల్ గరం మసాలా అలాగే ఉల్లిపాయలు, ఇందులో కొంచెం ఉప్పు వేసేసి, ఈ ఉల్లిపాయలు మీరు కొంచెం ఎర్రగా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీకి. మనకి ఆ పులుపుకి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత వచ్చే తీయదనం మరింత టేస్ట్ అందజేస్తుంది. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయినా పర్లేదు, అలాగే కావాలంటే కరివేపాకు కూడా కొంచెం వేసుకోవచ్చు. కరివేపాకు ఈ విధంగా తుంచేసి వేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం సేపు చక్కగా వేగనివ్వండి. ఇలా కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇందులో పసుపు అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద. అయితే ఇప్పుడు మనకి ఇందులో మసాలాలు కూడా వేసుకోవాలి, ధనియాల పొడి,
మనం కారపొడి వేయం, ఎందుకంటే మనం పండుమిరపకాయలు వేసాం. అలాగే కొంచెం గరం మసాలా వేసి చూడండి ఆ ఉల్లిపాయల పైన వేసాను. ఇప్పుడు మనం మటన్లో ఉన్న ఈ నీళ్ళని దీన్ని అయితే చూడండి కొంచెం చల్లారిన తర్వాత ఆ కొవ్వు పైన ఫామ్ అయిపోయింది. ముక్కల్ని కాకుండా కేవలం దీన్ని వేసి ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా కుక్ చేయండి. మనకేంటి చాలాసార్లు ఏం చేస్తారంటే ఆ మటను గోంగూర అన్నీ కలిపేసి కుక్ చేస్తారు. అయితే మటన్ వేసిన తర్వాత గోంగూర మనకి పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు, అంటే మనకి ఆ నీళ్ళల్లో వేసి చాలాసేపు టైం ఎక్కువ పడుతుంది. మనకు ఫాస్ట్గా కావాలనుకోండి ఈ తేమ మటన్లోని ఫ్లేవర్ అంతా మనం ఆ నీళ్ళ ద్వారా తీసుకున్నాము. తర్వాత గోంగూర పండుమిరపకాయ పేస్ట్ ఇందులో వేసి కొంచెం సేపు దాన్ని లైట్గా ఇలా కుక్ చేస్తే మనకి రంగు మంచి కలర్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు మటన్ ముక్కలు వేసి మరొక్కసారి కావాలంటే తేమ ఇంకో కొంచెం యాడ్ చేసి మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ మసాలాలు మనం ఏదైతే వేసామో దాన్ని ఈ నీళ్ళల్లో స్లోగా కుక్ అవ్వనివ్వండి, ఈ తేమ కూడా కొంచెం తగ్గనివ్వండి. అప్పుడే మన పండుమిరపకాయ మన వెల్లుల్లి గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో ఇందులో వేసి కుక్ చేద్దాం. మనకి గోంగూర చాలాసార్లు ఏం చేస్తారంటే ఆ రుచి అంటే మరీ ఎక్కువ పులుపు ఉందనుకోండి మటన్ మజా రాదు, అట్లా అని చెప్పి పులుపు తక్కువ ఉందనుకోండి అప్పుడు కూడా మజా రాదు. ఆ పులుపుని మనం అడ్జస్ట్ చేయడం కోసమే ఉల్లిపాయల క్వాంటిటీ ఇందులో అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో అంతేకాకుండా మనం చేసిన పేస్ట్ ఉంది కదా అని మొత్తం కూడా వేయకండి. మీరు చూడండి మటన్ ఎంత ఉందో ఎంత పడుతుందో, అది కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి మీకు అలవాటైపోతుంది. ఎప్పుడైనా కొంచెం తక్కువ గోంగూర వేసి కుక్ చేసుకోండి. ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత గోంగూర పేస్ట్ వేసి తర్వాత మటన్ వేద్దాం. మంచి టేస్టీ టేస్టీ ఆ పండుమిరపకాయతోటి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మన ఆ నీళ్ళంతా వెళ్ళి ఇందులో మనం ఇందాక చెప్పినట్టు మన గోంగూర పేస్ట్ చెప్పాను కదా మొత్తం వేయకండి, కొంచెం అట్టి పెట్టుకొని ఇప్పుడు ఇలా కుక్ అవుతూ మనకి మంచి గ్రీన్ కలర్లో మనకి ఈ మిశ్రమం తయారవుతుంది. ఒకవేళ మీకు మన మటన్లో తేమ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. అయితే పండుమిరపకాయ కొంచెం ఎక్కువ పేస్ట్ అయిపోయింది, కొంచెం తక్కువగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఈ విధంగా మనం వేసి మనం ఈ పేస్ట్ని కుక్ చేసుకుందాం. ఇది మంచిగా కుక్ అయిన తర్వాతనే మటన్ వేద్దాం. సో దీన్ని ఇంకా కొంచెం ఉప్పు కూడా పడుతుంది వేసి ఇందులో నుంచి కొంచెం లైట్గా నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఆ గోంగూర మెరుస్తూ మనకి ఆ చక్కటి ఆ షైన్ వచ్చేసింది. ఈ షైన్ వచ్చింది అంటే మనకి గోంగూర పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇందులో ఇంకా కొంచెం నీళ్లు ఆ మటన్ మనం వేసుకుందాం. దీన్ని మరి ఇంకా కొంచెం సేపు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కొంచెం నీళ్లు కూడా నేను ఇందులో వేసేసాను. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కొంతమందికి కొంచెం పలసగా ఇష్టం, కొంతమందికి కొంచెం చిక్కగా ఇష్టం, కానీ మనం ఆ కన్సిస్టెన్సీ కావాల్సినంత వచ్చేంత వరకు కుక్ చేసి అప్పుడే మనం మటన్ వేసాను. ఇప్పుడు దీంట్లో ఆ పుల్లదనం అంతా స్లోగా ఈ మటన్లోకి వెళ్తుంది. మరీ ఎక్కువ మంట పెట్టి కుక్ చేయకండి, తక్కువ మంట పెట్టేసి కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఈ సైడ్లలో నుంచి మనకి లైట్గా నూనె మనకి బయటికి రావాలి, అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం సేపు వేయించుకోవచ్చు, కానీ ఇలా చేసినా సరిపోతుంది. నేను కొంతమంది నార్త్ ఇండియన్స్కి చేసేటప్పుడు దీంట్లో కొంచెం పాలకూర కూడా కలిపి కొంచెం ఇంకా పులుపు తగ్గించి చక్కగా చేసేవాడిని. మనకి రంగు రంగు వచ్చేది, షైన్ మెరుస్తూ వచ్చేది. ఒక్కొక్క రకంగా అంటే అలవాటు లేని వాళ్ళకి మనం ఎలా అలవాటు చేయాలి. సో చూడండి ఇప్పుడు మన గోంగూర మటన్ కర్రీ చక్కగా మెరుస్తూ పర్ఫెక్ట్. సో దీంట్లో మనం ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఇదివరకు కూడా మనం గోంగూర మటన్ కర్రీ మీకు చేసి చూపించాను. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గ్రేవీతోటి మటన్ చాలా ఈజీగా చేసి చేసేసుకున్నాను. చూడండి ఆహా, ఇంకా ఆలస్యం ఎందుకు, ఇలాంటివి చేసినప్పుడు ఆగలేను. కానీ బోన్లెస్ మటన్ అలాంటివి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది, ఎందుకంటే మంచి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అది కూడా మనం ఆ మటన్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం అంత ఆ కొవ్వు పదార్థం కూడా ఉంటే ఇది భలేగా ఉంటుంది. సో దీనికి బెల్లీ మీట్ అంటాం, అంటే స్టమక్ మీట్ ఉంటుంది, అది కూడా కొంచెం కొవ్వు కొవ్వుగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది. అలాంటివి కూడా ఇందులో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేందుకు బోటీ కూర అలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదే విధంగా చేసుకోండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బీరిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఇలా నోట్లో కరిగిపోవాలి, అప్పుడే అసలు సిసలు మజా. చేసుకోండి, తినండి,
సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఫుల్గా ఆస్వాదించండి. గోంగూర పండు మిరపకాయ మటన్ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి వెల్లుల్లి పండు మిరపకాయలు అలాగే ఎర్ర గోంగూర వేసి చూపించిన విధంగా వేయించి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో కొంచెం నూనె వేసి హోల్ గరం మసాలా ఉల్లిపాయలు ఉప్పు వేసి కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ గా అయ్యేంత వరకు వేయించండి. తర్వాత అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా అలాగే మటన్ ఉడికించిన ఆ నీళ్ళని కూడా స్టాక్ ని అందులో వేసి ఆ నీళ్ళంతా కొంచెం చిక్కగా అయి నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత గోంగూర పేస్ట్ వేసి ఉప్పు వేసి నూనె బయటకు వచ్చి చక్కగా మెరుస్తున్నంత వరకు కుక్ చేసి తర్వాత మటన్ వేసి దాన్ని మరి కొంచెం సేపు కుక్ చేసుకోండి. వేడి వేడిగా దీన్ని అన్నంతో కానీ రొట్టెలతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.